ఒక సినిమా హిట్ తీయాలంటే ఒక నిర్మాత డబ్బు పెడితే హిట్ రాదు, ఇది ఖచ్చితమైన విషయం. ఒక దర్శకుడికి కోపం వస్తేనో లేదా ఒక దర్శకుడికి అద్భుతమైన సినిమా తీయాలని మనసు పుడితేనో సినిమా హిట్ అవుద్ది. దానికి నిదర్శనమే ఈ సినిమా. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారిని ఛేదించగలిగిన వ్యక్తి, మళ్ళీ ఆయన్ని డామినేట్ చేయగలిగిన వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు, ఆయనే మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారే. కాబట్టి ఈ సినిమా కథ ఏంటి ఇంకోటి ఏంటి అని నువ్వేం మాట్లాడద్దు. సినిమా ట్రైలరు పాటలే ప్రేక్షకులకి చెప్పాలి తప్ప నువ్వు మాట్లాడితే కాదు అని చెప్పి చెప్పారు నాకు. అందువల్ల నేను మాట్లాడలేదు. కానీ ఈ సినిమా ఆయన సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఒక రంగీల, ఒక క్షణ క్షణం, ఒక అనగనగా ఒక రోజు లాంటి చిత్రాలన్నింటినీ కలిపితే ఎంత హిట్ వస్తుందో అంత ఈ సినిమా హిట్ వస్తుంది. అటువంటి గొప్ప సినిమాని తీసి ఒక హిట్ సినిమాకి ప్రొడ్యూసర్గా అర్హత సంపాదించుకునే స్థాయికి నన్ను ఎదిగించడానికి వర్మగారి సినిమా తీశారు. మీరు సాంగ్ చూశారు, దాని గురించి నేనేం చెప్పట్లా, ఎందుకంటే మీరే చూశారు కాబట్టి మీరే చెప్తారు. కానీ ఇక 90 రోజుల్లో షూటింగ్ చేసి ఫారెన్లో షూటింగ్ చేసి ఒక అద్భుతమైన సాంగ్ తీస్తే ఈవేళ పెద్ద సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయో అలాగే ఈ సినిమాని చాలా కెమెరాలతో చాలా రోజులు షూటింగ్ చేసి ఆ సాంగ్ చేశారు. ఆ సాంగ్ మీ ముందు ఇంత అద్భుతంగా ఉందంటే దాని వెనక పడ్డ శ్రమ కష్టం, అలాగే పెట్టుబడి కూడా చాలా ఉంది దాని వెనకాల. అంత కష్టపడితే ఆ సాంగ్ అంత అద్భుతంగా వచ్చింది అని సవినయంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ డ్యూటీ మైండెడ్గా అంటే డబ్బు కోసం వచ్చాం పని చేసాం సాయంత్రం 6 వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ప్రతి వాళ్ళ టెక్నీషియను ప్రతి ఆర్టిస్టు కూడా ఎంతో ప్రేమించి ఈ సినిమాని పనిచేశారు. అంటే ఒక హిట్ సినిమాలో నేను పార్ట్నర్ అవ్వాలి, ఒక హిట్ సినిమాలో నాకు భాగస్వామ్యం ఉండాలి, ఒక హిట్ సినిమాలో నేను యాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ అక్కడ పనిచేశారు. బట్ ఈ ట్రైలర్ ముందుగా ఒక ద ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ NTFI అని ఒక కార్డు అవుట్ పడింది, మీరు గమనించారు. అంటే NTFI అనేది న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది నేను ఒక కాయిన్ చేశాను. దానికి రీజన్ ఒక చాలా కొత్త రకమైన టెక్నాలజీ. అంటే అంతకుముందు OTFI ఓల్డ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాడిన ప్రొడక్షన్ పద్ధతులు కానీ టెక్నికల్ పద్ధతులు కానీ దాన్ని కంప్లీట్గా అంటే ఫస్ట్ ఐస్ క్రీమ్లో జస్ట్ అది కొంచెం అంటే ఆల్మోస్ట్ అది ఒక టెస్ట్ లాంటిది ఆ టెక్నాలజీకి. దీంట్లో చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా వాడడం జరిగింది. సో ఆస్పెక్ట్స్ అని దీన్ని 100% ఎంప్లాయ్ చేసాం కాబట్టి దీన్ని ద ఫస్ట్ NTFI ఫిల్మ్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు చూసినప్పుడు అది ఒక థ్రిల్లరా హారరా లేకపోతే ఇంత ఇంత రకమైన ఇంత ఇన్ని రకాల క్యారెక్టర్స్ వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఆ పర్టిక్యులర్ లొకేషన్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉండాలి అనే దాంట్లో స్టోరీ ఏంటి అసలు ఏంటి అనేది ఎక్కువ దాన్ని రివీల్ చేయకుండా అలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది ట్రైలర్లో. అండ్ బేసిక్ ఫార్మాట్ ఐస్ క్రీమ్ అనేది చాలా ఒక రిస్ట్రిక్టెడ్ స్పేస్లో ఎక్కువ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ఒక ఆల్మోస్ట్ సినిమా 80% ఒక హాల్లో ఒక ఇంట్లో హాల్లో తీయటానికి ఒక చాలా వైడ్ స్పాన్ ఉన్న లొకేషన్లో అవుట్డోర్లో తీయటానికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది రెండింటిలో. స్టోరీ వైజ్గా ఆ ఐస్ క్రీమ్కి ఐస్ క్రీమ్ టూకి ఏమి సంబంధం ఉండదు. కేవలం ఒక థ్రిల్లర్ ఆస్పెక్ట్ ఇలాంటి ఫార్మాట్లో తీయటం ప్రతిదానికి ఒక ఐస్ క్రీమ్ 3, 4, 5 అని లాస్ట్ టైం కూడా చెప్పాను. ఆ సిరీస్లో చేయాలన్న ఐడియాతోటి ఇది పాయింట్. సో ఇప్పుడు ఈ సందర్భంగా ఇంకోటి ఇప్పుడు వేరే ఎవరైనా సినిమా తీసి అసలు రామ్ సత్యనారాయణ గారికి నాకు ఏమాత్రం సంబంధం లేకుండా ఆ సినిమా వచ్చి చూపెడితే దాని మీద దాని ఆ ప్యాటర్న్ ఏదన్నా కొంచెం ఆ సినిమాలో ఏదన్నా విషయం ఉందనుకుంటే ఈ ఐస్ క్రీమ్ బ్రాండ్ మీద రిలీజ్ చేయడానికి డిసైడ్ చేసుకోండి. అంటే ఒక అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ నచ్చిన వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అప్పుడు సంవత్సరానికి ఒక 25 ఐస్ క్రీమ్లు వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. రామ్ గోపాల్ వర్మ అనే పేరే ఒక సంచలనం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే ఆయన ఒక సంచలన దర్శకులు. ఒక చిన్న అంటే నాకు తెలిసినంతవరకు
ఇంతవరకు చిత్ర పరిశ్రమలోని ఏ దర్శకుని మీద గుడ్ ఆర్ బ్యాడ్ సినిమా తీయటం కానీ ఇలాంటివి ప్రయోగాలు జరగలేదు. అవి జరిగింది కేవలం రామ్ గోపాల్ వర్మ గారి మీద మాత్రమే. కనుక ఆయన గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇదే మీకు ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాము గారు ఎప్పుడు నువ్వు నా ముందు ఎలా ఉంటావో అలా ఉండవంటున్నారు. ఆయన ఫోన్లో ఉన్నప్పుడే గబుక్కున ఇందాక సాంగ్ చూసినందుకు. ఓహో ఆయన అదే అంటే రాము గారు ఎప్పుడు అంటూ ఉంటారు నువ్వు ముందో క్యారెక్టర్ నా ముందర ఓ రకంగా ఉంటావు వెనకాల ఓ రకంగా ఉంటారు. నీ ఇవాళ నిజం అనిపించుకున్నాను. వేరే అమ్మాయి అక్కడి నుంచి ఆయన గురించి ఏంటంటే ఆ సాంగ్ గురించి మాట్లాడరు ఏంటండి బాబు. ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు టోటల్గా నేను ఎప్పుడూ మా గురువుగారి దగ్గర అన్నీ నేర్చుకున్నాను నాకు అన్నీ నేర్పించారని అనుకున్నాను. ఇది ఒక్కటే రాలేదు నాకు. ఇప్పుడు అర్థమైంది అది నేర్పిస్తే వచ్చేది కాదు అది సదాగా ఉండాలి బాగా అని ఇప్పుడే అర్థమైంది. ఆయన చూడలేకపోతున్నాను సార్. ఎలా తీస్తారు సార్ అంటే ఎన్నిసార్లు తీసినా ఐ థింక్ అందాన్ని చూపించాలంటే దాన్ని చూడగలిగే హృదయం ఉండాలి. అదే సార్ మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా అందమే కనిపిస్తుంది కానీ ఆ హృదయం కనిపించట్లేదు సార్ మాకు. మీరు తీసిన తర్వాత చూస్తే అందం కనిపిస్తుంది మాకు బొత్తిగా. హృదయం లేకపోతే మీరు చూసిన అందం చూడలేకుండా ఉండేవాళ్ళం కాదు సార్. అది నేను షాక్ అయ్యానండి. ఎందుకంటే ఈ పాట ట్యూన్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి వింటున్నాను. రాము గారిది మరో మంచి పాట అనుకున్నాను. తర్వాత పాట వినిపించారు. చాలా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టాం అమ్మాయి మీద. ఆ అమ్మాయిని పక్కన అన్ని రోజులు చూసినప్పుడు ఎప్పుడు ఆ పక్క మీద ఉన్నట్టు అనిపించలేదండి. అది ఏదో మొత్తానికి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో మా అందరికి. అది మొత్తానికి ఆ సాంగ్ గురించి మాట్లాడాలి. రాము గారు గురించి కొత్తగా మన అందరం చెప్పుకునేదే లేదు. బట్ ఇది మాత్రం నాకు కొత్తగా ఉందండి. అంటే మళ్ళీ మళ్ళీ కొత్తగా ఉంది. అమ్మాయి ఏదో షూటింగ్లో ఎక్కడెక్కడే తిరుగుతుంది అమ్మాయి కూడా ఇలాగే మాతో పాటు ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ దే సే బ్యూటీ లైజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బీహోల్డర్ అని. వెరీ నైస్ సాంగ్ సార్. రియలీ ఇంట్రెస్టింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని అమ్మాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్ అయింది సార్ మా ఫేస్లు చూసుకోవాలని ఉంది. మొత్తం మర్చిపోయాం. సూపర్ సాంగ్ సార్. అండ్ జడి బాయ్ యూర్ లుకింగ్ ఫ్యాబులస్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీ సార్. దట్ వాజ్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బట్ ఒక్క సిచ్యువేషన్లో మాత్రం ఐ వాస్ లిటరలీ స్కేర్డ్. ఈ మూవీ ఎంత హర్రర్ ఉందో నేను ఆ రోజు అంత హర్రర్ ఫీల్ అయ్యాను. బేసిక్గా సెకండ్ టేక్ అనగానే చచ్చిపోయారు దేవుడు ఇలా చేసేసరికి. దట్ వాజ్ అ డిఫికల్ట్ పార్ట్. అండ్ హిట్ మూవీ అని తుమ్మలపల్లి సార్ చెప్పినట్టు అది మా కాన్ఫిడెన్స్. దట్స్ అ కాన్ఫిడెన్స్ ఫర్ ద మూవీ. ఇట్ ఈస్ సో వండర్ఫుల్ మూవీ. యూ షుడ్ ఆల్ వాచ్ ఇట్. ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ ద ట్రైలర్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద మూవీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సింక్ సౌండ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. సినిమాలో సింక్ సౌండ్ వాడారు. దాని గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే బేసికలీ డబ్బింగ్ ఉంటే ఒక మాస్టర్ షాట్ తీసాక ఇప్పుడు ఇంకో ఆర్టిస్ట్ క్లోజప్ తీస్తుంటే భూపాల్ది నేను మళ్ళీ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింక్ సౌండ్ అనేసరికి చచ్చినట్టు వైడ్ షాట్ అంటే అందరూ నటిస్తాం, క్లోజప్ అంటే మళ్ళీ వెనకాల నటించాలి, సజెషన్ అంటే మళ్ళీ వెనకాల నటించాలి, ఇంకెక్కడో తీస్తుంటే ఆ అంబియన్స్ మళ్ళీ ఆ సౌండ్ క్యాప్చర్ అయ్యే సౌండ్ పోస్ట్ చేయడానికి మళ్ళీ మళ్ళీ నటించాలి. అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్స్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్గా. ఒక్కొక్క సీన్ని ఒక మాస్టర్లో చేసేసి ఒక క్లోజ్లో సపరేట్ డైలాగులు తీసుకోవడం అనేది ఒక లెక్క. కానీ సేమ్ మాస్టర్ని అందరి క్లోజులకి అందరి సజెషన్లకి మళ్ళీ మాస్టర్కి అన్ని వైడ్లకి డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తీసినప్పుడు మొత్తం సీన్ ఎనాక్ట్ చేయాల్సి వచ్చేది. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కెమెరా ఒకళ్ళ మీద ఉంటే వెనకాల మేము లిటరల్లీ అనుకుంటూ అరుచుకుంటూ చేయాల్సి వచ్చేది. సో అది చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ సో ఆర్జీవీ సార్తో వర్క్ చేయడంలో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఇలాంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో సింక్ సౌండ్ ఏంటి ఆ మ్యాటర్ ఏంటి అనేది రిలీజ్ అయిన తర్వాత చూద్దరు. కానీ థ్యాంక్ యూ సో మచ్.